బుల్లితెర హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఈటీవలే వచ్చిన జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన సుధీర్ ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోకి యాంకర్ గా కూడా చేశాడు. సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాతో హీరోగా వెండితెరకి పరిచయం అయిన సుధీర్ ఆ తర్వాత వచ్చిన గాలోడు సినిమాతో మంచి మాస్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. జబర్దస్త్ షో కంటే ముందు మ్యాజిక్ షో చేసేవాడు సుధీర్. ఆ తర్వాత జబర్దస్త్ షోతో ఒక్కసారిగా టాప్ లోకి వెళ్లిపోయాడు. ఎప్పటి నుంచో నడుస్తున్న టాపిక్ ఏంటంటే సుధీర్ పెళ్లి ఎప్పుడని, జబర్దస్త్లో ఉన్నటువంటి సుధీర్ రేష్మి పెళ్లి చేసుకుంటున్నారనే టాక్ నడిచింది. కానీ అది జస్ట్ షో వరకు మాత్రమే అని పరిమితమైందని తెలుస్తోంది. ఇప్పుడు సుధీర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మళ్లీ పెళ్లి ప్రస్తావన వచ్చింది. సుధీర్ కి పెళ్లి కాకుండానే వాళ్ల తమ్ముడికి పెళ్లైపోయింది. 35 సంవత్సరాలు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో ఇంట్లో పేరెంట్స్ పెళ్లి చేసుకోవాలని పదే పదే చెప్పడంతో ఇక కాదనలేక మొత్తానికి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడట. అయితే అమ్మాయి ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం సుధీర్ వాళ్ళ రిలేటివ్స్ లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. పెళ్లిప్పుడు ఆ అమ్మాయి ఎవరు అనేది ఎక్కడా తెలియకుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. యూ న్యూస్ నిజమైతే సుధీర్ ఫ్యాన్స్ చాలా ఆనందపడతారనే చెప్పాలి. ఇక సుధీర్ ప్రస్తుతం ఒక పెద్ద బ్యానర్లో సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.